అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 33వ అధ్యాయంలోని 54వ వాక్యం అల్లాహ్ సుబ్హాన తాలా తెలియజేస్తూ ఉన్నారు ఏంటి, మీరేదైనా విషయాన్ని బాహాటంగా చెప్పినా లేదా బాహాటంగా చేసినా లేక గోప్యంగా ఉంచినా, అంటే ఏదైనా ఒక విషయాన్ని బయటకు చెప్పినా లేదా బయటకు చేసినా లేదా ఏదైనా ఒక రహస్యంగా చేసినా లేదా రహస్యంగా పెట్టుకున్నా, అల్లా మాత్రం ప్రతీదీ తెలిసినవాడు, అల్లా మాత్రం ప్రతీదీ తెలిసినవాడు అని 33వ అధ్యాయంలో 54వ వాక్యంలో అల్లా తెలియజేస్తూ ఉన్నారు. మనసులో అయినా, పనులైనా, మాటలైనా, సమావేశాలైనా, ఇలాంటివి ఎన్నో రహస్యాలు, అవి బయటకు చెప్పినా లేదా రహస్యంగా ఉంచినా అన్ని సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హాన తాలాకు తెలుసు అని ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క ఖురాన్ చదివిన వారికి తెలుసు ఏంటి, లోహే మహఫూజ్ అనే ఒక గ్రంథం ఉంది. ఖురాన్లో ఒక సూరా ఉంది, ఆ సూరా పేరు సూర కలం. మొట్టమొదటిగా అల్లా సుబ్హాన తాలా సూర కలంని సృష్టించాడు అని, ఆ సూరే కలం ఆ కలంని నీవు రాయి అన్నప్పుడు, అది ఏం రాయాలని అల్లాని అడిగినప్పుడు, అల్లా దానికి ఆదేశం ఇచ్చినప్పుడు, ఈ సృష్టిలో ఆయన చేయబోయే ప్రతిదీ ప్రతి దానిని ఆయన దానిలో లోహే మహఫూజ్ అనే గ్రంథంలో ఆ కలం ద్వారా రాసి పెట్టాడని, దాన్ని మనం తక్దీర్ లేదా విధివ్రాత అని ఈనాడు చెప్పుకుంటూ ఉన్నాం మనం దాన్ని. దీని గురించి అలానే మనం చేయబోయేది, చేసేది, చేయబోతున్నది ప్రతీదీ కూడా మరి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హాన తాలాకి ప్రతీదీ తెలుసు అని ఖురాన్లోను మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా హదీసుల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మేము తెలిసి తెలియక జరిగిన మా ద్వారా జరిగిన అన్ని రకాల తప్పులకే మమ్మల్ని క్షమించండి. అల్లా మీరు ఏ విషయాలనైతే ఇష్టపడతారో అటువంటి విషయాల ప్రకారం ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంత శక్తులకు కురిపించండి. వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, అవిశ్వాసుల నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజుజు మాజుజుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి. వల్ల మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల అలా మా ప్రతి విషయంలో కూడా, అన్నిటిలో కూడా మీ యొక్క సహాయాన్ని అప్పగించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.